రాష్ట్రపతి ఎన్నికల్లో ప్రతిపక్షాలిణామూల్ అధినేత్రి మమతా బెనర్జీ రాజ్యసభలో విపక్ష నాయకుడు మల్లికార్జున ఖార్గే ఎన్ఎస్పి చీఫ్ శరద్ పవార్ ఇందులో సభ్యులుగా ఉన్నారు ఇక విపక్ష పార్టీల నేతలతో మమతా బెనర్జీ ఢిల్లీలో బుధవారం నిర్వహించిన సమావేశంలో రాష్ట్రపతి అభ్యర్థి అంశం ఎటో తేలకపోవడంతోనే ఈ కమిటీని ఏర్పాటు చేశారు అన్ని పార్టీలతో సంప్రదింపులు జరిపాక రాష్ట్రపతి అభ్యర్థిపై త్వరలోనే ఈ కమిటీ తుది నిర్ణయం తీసుకోనుంది కాగా ఢిల్లీలోని కాన్స్టిట్యూషన్ క్లబ్ ఆఫ్ ఇండియాలో మమతా నేతృత్వంలో జరిగిన విపక్షాల సమావేశం రాష్ట్రపతి ఎన్నికల్లో విపక్షాల తరఫున విజ్ఞప్తిని ఎన్ఎస్పీ అధినేత శరద్ పవార్ సున్నితంగా తిరస్కరించారు క్రియాశీల రాజకీయాల్లో కొనసాగడానికి తాము ఇష్టపడతామని వెల్లడించారు ప్రస్తుత పరిస్థితుల్లో విపక్షాలు తమ అభ్యర్థిని గెలిపించుకునేందుకు అవసరమైన సంఖ్యాబలాన్ని కూడగట్టడంలో సఫలమయ్యామన్న దానిపై నమ్మకంగా లేకపోవడం వల్లే పవర్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం రాష్ట్రపతి అభ్యర్థిత్వానికి పవర్ విముఖంగా ఉండటంతో మరో ఇద్దరి పేర్లను మమతా ప్రతిపాదించారు బెంగాల్ మాజీ గవర్నర్ గోపాలకృష్ణ గాంధీ నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత ఫరూక్ అబ్దుల్లా పేర్లను ఆమె సూచించారు అయితే ఈ ప్రతిపాదనలపై విపక్ష పార్టీ నేతలు ఎవరూ స్పందించలేదు అనంతరం సమావేశంలో కొంత గందరగోళం నెలకొంది దీంతో మరోసారి భేటీ అవుదామంటూ రెండు గంటల్లోనే సమావేశాన్ని ముగించారు ఇరవైనా లేదా ఇరవై ఒకటిన పవర్ నేతృత్వంలో ముంబైలో మరో సమావేశం జరగనున్నట్లు సమాచారం అయితే విపక్షాల తరపున ఉమ్మడి అభ్యర్థిని నిలబెట్టేందుకు నిర్ణయించినట్లు ఆయా పార్టీ నేతలు సమావేశంలో పేర్కొన్నారు రాష్ట్రపతి అభ్యర్థి ఎంపికకు విపక్షాలు జూ ఇరవై ఒకటి డెడ్ లైన్ గా పెట్టుకున్నట్లు తెలుస్తోంది ఇక బుధవారం జరిగిన భేటీకి ఎన్ఎస్పీ నుంచి శరద్ పవార్ ప్రపుల్ పటేల్ కాంగ్రెస్ నుంచి మల్లికార్జున ఖార్గే జైరామ్ రమేష్ రణీప్ సుర్జేవాలా జేడిఎస్ నుంచి దేవాగౌడ కుమార్స్వామి ఎన్ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ పీడీపీ అధినేత్రి మెహబూబా ముఫ్తీ నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఓమర్ అబ్దుల్లా హాజరయ్యారు శివసేన సిపిఐ సిపిఎం ఆర్ఎస్పి ఐయుఎంఎల్ జేఏఎ పార్టీలు కూడా భేటీకి హాజరైనప్పటికీ ఆయా పార్టీల అగ్రనేతలెవరూ సమావేశంలో పాల్గొనలేదు తమ ప్రతిపాదనలను మాత్రమే పంపారు సమావేశానికి కాంగ్రెస్ ను ఆహ్వానించడం ముందస్తు సమాలోచనలు జరపకుండా ఏకపక్షంగా సమావేశాన్ని నిర్ణయించడాన్ని వ్యతిరేకిస్తున్నందువల్లే మమతా భేటీకి దూరంగా ఉంటున్నట్లు టిఆర్ఎస్ ఇప్పటికే ప్రకటించింది కాంగ్రెస్ ను ఆహ్వానించినందువల్లే తాము భేటీకి హాజరవ్వడం లేదని ఎస్ఏడి ఆప్ వెల్లడించాయి రాష్ట్రపతి ఎన్నికల్లో అభ్యర్థిని ఏకగ్రీవం చేయడానికి బీజేపీ ప్రయత్నాలు ముమ్మరం చేసింది ఇందులో భాగంగా మల్లికార్జున ఖర్గే మమతా బెనర్జీ అఖిలేష్ యాదవ్ పవర్ బీజేడీ అధినేత నవీన్ పట్నాయక్ శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రేతో బీజేపీ సీనియర్ నేత కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ బుధవారం ఫోన్లో మాట్లాడినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి బీజేపీ తరపున ఎవరు బరిలోకి దిగుతున్నట్లు విపక్ష నేతలు రాజ్నాథ్ సింగ్ ను ప్రశ్నించినట్లు సమాచారం అయితే వచ్చే వారం బీజేపీ తరపున రాష్ట్రపతి అభ్యర్థి ప్రకటన ఉండవచ్చని తెలుస్తోంది ఉండగా రాష్ట్రపతి ఎన్నికల్లో విపక్షాల తరపున నిలబెట్టే ఉమ్మడి అభ్యర్థి ఎంపికలో నిర్మాణాత్మక పాత్ర పోషిస్తామని కాంగ్రెస్ సీనియర్ నేత మల్లికార్జున కార్కే అన్నారు అభ్యర్థి ఖరారులో ఏకాభిప్రాయానికి రావడంలో విపక్షాలు కూడా క్రియాశీలకంగా వ్యవహరించాలని విజ్ఞప్తి చేశారు కాంగ్రెస్ తరపున అభ్యర్థిగా ఇంతవరకు ఎవరిని నిర్ణయించలేదని చెప్పారు రాష్ట్రపతి ఎన్నికకు బుధవారం నోటిఫికేషన్ విడుదలైంది బుధవారం నుంచి ఈ నెల ఇరవై తొమ్మిది వరకు నామినేషన్లను స్వీకరించనున్నారు తొలి రోజున పదకొండు మంది నామినేషన్లు వేశారు ముప్పైనా నామినేషన్ల పరిశీలన ఉంటుంది నామినేషన్ల ఉపసంహరణకు జూలై రెండు చివరి తేదీ జూలై పద్దెనిమిదిన పోలింగ్ ఇరవై ఒకటిన ఫలితాలు వెల్లడిస్తారు